జై శ్రీరామ్. 500 సంవత్సరాల తర్వాత మన పూర్వీకుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కలలు కన్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరబోతుంది. మనకి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ, రాములవారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు బాలరాముని అక్షింతలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అయితే మీలో చాలామందికి చేరే ఉంటాయి, చేరని వాళ్ళు ఏమీ మీరు కంగారు పడకండి, అందరికీ వస్తాయి. ఈరోజైతే మా ఇంటికి అయోధ్య నుంచి రాములవారి అక్షింతలు అయితే వచ్చాయి. ఆ అక్షింతలు మనం ఏ విధంగా వాడాలనేది వీడియోలో చూద్దాము. ఎంతోమంది ప్రాణ త్యాగం తర్వాత ఒక రకంగా మనం అదృష్టవంతులు అండి. అందుకనే మనకి ఈ మహాభాగ్యాన్ని చూసి అంత అదృష్టం కలిగింది. రేపు 22వ తారీఖు అంటే సోమవారం రోజు మనకి బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ రోజు. మీరు ప్రతి ఇంట్లో 5 దీపాలు అనేది వెలిగించాలండి. మనకి పూజ గదిలో 2 గుమ్మం దగ్గర, ఆ తర్వాత తులసి కోట దగ్గర వీలైతే మన దీపోత్సవం లాగా దీపాలు వెలిగించడమే. ఆ మహాభాగ్యాన్ని మనకి ఆ ప్రాణప్రతిష్ఠ లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నారు టీవీలో. వీలైతే మనం కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరు ఆ రాముల దేవాలయానికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఈ అక్షింతలు మన ఇంటికి చేరాక వాళ్ళు అక్షింతలు తీసుకొని వస్తారండి. తీసుకొని వచ్చినప్పుడు ముందుగానే మనం ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలను ఈ అక్షింతల్లో కలుపుకొని ఏదైనా శుభకార్యాల్లోకి వాడుకోవచ్చు. మనం ఇంట్లో మనకి ఏదైనా పెళ్లి రోజు, ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు ఈ అక్షింతలు వాడుకోవడం. తర్వాత ఈ అక్షింతలను ప్రతి ఒక్కరి తల మీద కొన్ని అక్షింతలు వేయండి అందరికీ. సీతా సమేతుడు అయి ఆ రాములవారి అక్షింతలు మన ఇంటికి చేరాక ప్రతి ఒక్కరు తన ఆశీర్వాదంగా భావించి అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా శిరస్సు మీద ధరించుకోవాలండి. ఈ అక్షింతలు అయితే జాగ్రత్తగా భద్రపరుచుకొని మనకి శుభకార్యాల్లో వాడుకోవచ్చు.